బాబు ఎంఆర్ఓ ఉన్నాడు చూడు నేపథ్యంలో బలమైనటువంటి ఎదురుగాలలు వేయడం, భారీ వర్షాలు కురియడంతో ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పర్యవేక్షించడంలో భాగంగానే తీర ప్రాంతమైనటువంటి కావలి నియోజకవర్గానికి సంబంధించి సోదరులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జేసీ గారు, నేను, ఇతర ఉన్నతాధికారులు, స్థానికంగా ఉన్నటువంటి నాయకులు, రైతులు అందరం వరద ప్రభావిత ప్రాంతాన్ని పర్యవేక్షించడానికి రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారు జిల్లా అధికార యంత్రాంగానికి ముందస్తు సూచనలు, సలహాలు ఇవ్వడం, సహాయక చర్యలు ఏ విధంగా చేపట్టాలి, ఎవరికి ఎటువంటి నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం, నిధులు ఇవ్వడం, దానితో అధికార యంత్రాంగం అప్రమత్తమై చక్కటి సమన్వయంతో పనిచేసి ఈరోజు జిల్లాలో ముందస్తు సమీక్షలు నిర్వహించుకుని ఏ ఏ ప్రాంతాలు అపాయకరంగా, ఇబ్బందికరంగా ఉంటాయో వాటిని ముందుగానే గుర్తించి ముందస్తు చర్యలు తీసుకోవడంలో సఫలమైనందునే ఈరోజు ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగకుండా ఈరోజు నివారించుకోగలిగాను. ఇందులో భాగంగా ఈరోజు కొన్ని దగ్గరలో జలమయమైనటువంటి రోడ్లు ఉన్నాయి. ఎక్కడికెక్కడ బలమైనటువంటి ఈదురు గాలులు వీయడం వల్ల రోడ్డుకు అడ్డంగా చెట్లు పడిపోయాయి. కొన్ని కాలనీల్లో ఇళ్లలోకి నీరు చేరింది. నీరు చేరినటువంటి కుటుంబాలని వెంటనే పునరావాస శిబిరాలకు తరలించారు. వాళ్ళకి అవసరమైనటువంటి భోజనం, వసతి సదుపాయాలు, వైద్య సదుపాయాలు అక్కడ కల్పించడం జరిగింది. దాంతోపాటు ఈరోజు మరలా సాధారణ జనజీవనం ప్రారంభమయ్యే వరకు వాళ్ళని రిహాబిలిటేషన్ సెంటర్స్లోనే ఉంచి అన్ని రకాలైనటువంటి చర్యలు చేపట్టుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ఈ పునరావాస కేంద్రాల్లో ఉంటారో ఆ కుటుంబాలకి ఒంటరిగా అయితే 1000 రూపాయలు, కుటుంబానికి అయితే 2500 రూపాయలు నగదుతో పాటు రేషన్, 25 కేజీల బియ్యం, లీటర్ పామ్ ఆయిల్, కేజీ కందిపప్పు, కేజీ ఉల్లగడ్డలు, కేజీ ఎర్రగడ్డలు అందించేటువంటి విధంగా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. దానికి సంబంధించి జిల్లా అధికార యంత్రాంగం, కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు ఇప్పటికే అవసరమైనటువంటి సరుకులు కూడా నిల్వ ఉంచడం జరిగింది. అదేవిధంగా ఇన్యుండేషన్, ఎక్కడైతే ఇళ్లలోకి నీళ్లు వచ్చాయో వాళ్లకు కూడా రేషన్ ఉచితంగా పంపిణీ చేయాలనేటువంటి నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు ప్రధానమైనటువంటి సమస్య విద్యుత్ పునరుద్ధరణ.
ఎక్కడికక్కడ స్తంభాలు నేల కొరిగాయి, లైన్లు తెగిపోయాయి. ఉన్న దగ్గరలా విపరీతమైనటువంటి గాలి వాన ఉన్న సందర్భంలో విద్యుత్ అధికారులు కరెంటును కూడా ముందస్తుగానే నిలిపివేయడం జరిగింది. దానివల్ల ప్రాణ నష్టం కానీ పశు నష్టం కానీ నివారించుకోగలిగాం. అందులో భాగంగా ఈరోజు మరలా తిరిగి దాని పునరుద్ధరణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. దానివల్ల కొన్ని గ్రామాల్లో మంచినీటికి ఇబ్బందులు జరుగుతున్నాయి. వీలైనంత త్వరగా విద్యుత్తును పునరుద్ధరించేందుకు విద్యుత్ శాఖ అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించి, ఉద్యానవన పంటలకు సంబంధించి, ఎక్కడైతే వ్యవసాయానికి సంబంధించినటువంటి నారు మళ్ళు దెబ్బతిన్నాయో వాళ్ళందరికీ సబ్సిడీలో ఇప్పటికే ఎండీ ఏపీ సీడ్స్తో మాట్లాడడం, డిఎం ఏపీ సీడ్స్కి చెప్పడం, అవసరమైనటువంటి విత్తనాలను నిల్వ ఉంచుకోమని, రైతులందరూ కూడా కోరుకునేది స్వల్పకాలిక పంటలను వేసుకుంటే ఈరోజు ఇబ్బంది లేకుండా కోతలు అనువైనటువంటి సమయంలో రైతులకి అందుబాటులోకి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఆలోచన చేయమని చెప్పి రైతులను కోరుతున్నాం. నష్టపోయినటువంటి రైతాంగానికి, ఎక్కడన్నా పంటలు వరి పంట నాట్లు వేసుకున్నటువంటి వాళ్ళకి, ఉద్యానవన పంటలకు సంబంధించి ప్రధానంగా సోదరులు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టుగా మిరప పంటకు సంబంధించి వీటన్నిటికీ అంచనాలు తయారు చేయించి ఉదారంగా రైతులను ఆదుకునేటువంటి విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రకృతి వైపరీత్యం, కరువు కావచ్చు, తుఫాను కావచ్చు, ఇవి మన చేతుల్లో ఉండవు. ఇవి భగవంతుడు ప్రకృతి వైపరీత్యాల్లో భాగంగా సృష్టించినటువంటివి. అయితే ఏదైనా విపత్తు జరిగినప్పుడు మనం ప్రజలకి, రైతాంగానికి ఏ విధంగా ఎంత మేర అండగా నిలవగలిగామనేటువంటిది ప్రధానమైనటువంటి ప్రశ్న. వర్షాలు వస్తాయి, తుఫాను వస్తుంది, కానీ తుఫాను సమయంలో ప్రజాప్రతినిధులు స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు ఏ విధంగా చేశారని, అందుకే ఈరోజు ప్రతాప్ రెడ్డి గారు ముందస్తు చర్యలు తీసుకోవడం, అధికారులందరికీ అప్రమత్తం చేయడం, అవసరమైనటువంటి అందరితో మాట్లాడడం, దానివల్లనే ఈరోజు మేము అందరం కూడా వచ్చి ఈ ప్రాంతానికి సంబంధించి ఏదన్నా ఇబ్బందులుంటే వెంటనే వాటిని కూడా పరిశీలించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ఇబ్బందులు లేకుండా తొలగించాలి, రైతులకు కానీ పేదలకు కానీ సాధారణ ప్రజానీకానికి అని చెప్పి ఈరోజు రావడం జరిగింది. తప్పనిసరిగా ఈ నియోజకవర్గానికి సంబంధించి కాలువలకు గండ్లు పడ్డా, చెరువులకు గండ్లు పడ్డా, ఇంకేదన్నా ఇబ్బందులు ఉన్నాయి, ఎఫ్డీఆర్ కింద నిధులు మంజూరు చేయించి వెంటనే పనులు ప్రారంభించి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు పూర్తి చేయించేటువంటి విధంగా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ప్రజలకు సంబంధించినటువంటి రైతాంగానికి సంబంధించి కానీ ఇతర అవసరాలకు సంబంధించి ప్రతి విషయాన్ని గుర్తుంచుకుని ఎక్కడ ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేకుండా అండగా నిలిచి ధైర్యంగా ముందుకు అడుగేసేందుకు అన్ని రకాలైనటువంటి చర్యలు చేపట్టడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ విధంగా రహదారులకు సంబంధించి పునరుద్ధరణ పనులు ఈరోజు చాలామంది అభివృద్ధిని అడ్డుకోవడం అనేటువంటిది తెలుగుదేశం పార్టీకి ఆనవాయితీగా మారిపోయింది. దానివల్ల జరిగేటువంటి పర్యవసనాల్లో భాగమే ఈరోజు మనం చూస్తున్నటువంటి దగదర్తి చెన్నూరు రోడ్డు ఒకటి. కాబట్టి ఈ ప్రభుత్వం మంచి చేస్తే, ప్రజలకు మేలు జరిగితే ఈ ప్రభుత్వాన్ని మంచి అనుకుంటారు. కావలి శాసనసభ్యుడిగా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఈ మంచి పని చేశాడంటారు, దానివల్ల ప్రతాప్ కుమార్ రెడ్డికి మళ్ళీ ఓట్లు వేస్తారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తారు, దానివల్ల నష్టపోతాం. కాబట్టి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పార్టీని, శాసనసభ్యుల్ని దెబ్బతీయాలంటే ప్రజలు నష్టపోవాలి, ప్రజలను కష్టపెట్టాలి, ప్రజల్లో విపరీతమైనటువంటి వ్యతిరేకత తీసుకురావాలనేటువంటి ఒక దుర్మార్గం అనేటువంటి ఆలోచనతో పనిచేస్తున్నారు. ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా రేపు జరిగేటువంటి ఎన్నికల్లో మరలా ప్రతాప్ రెడ్డి హ్యాట్రిక్ సాధించేటువంటి విధంగా మూడవసారి ఎమ్మెల్యే చేసేటువంటి విధంగా ఈరోజు ప్రజలందరూ ఆశీస్సులు అందించేటువంటి పరిస్థితి, అందరం అండగా నిలుస్తాం. అందుకే ఈరోజు ప్రత్యేకించి కావలికి ఇంకా ఉధృతంగా ఈ తుఫాన్ తాకిడి ఉంటుంది అని చెప్పి భావించాం. అయినా సరే ముందస్తు చర్యలు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు అందుబాటులో ఉండడం, అధికారులు స్థానికంగా ఉండేటువంటి నాయకులు అందరూ కూడా ముమ్మరంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల ఈరోజు అవసరమైనటువంటి వాళ్ళని సహాయ పునరావాస శిబిరాలకు తరలించి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. తప్పనిసరిగా అన్ని వర్గాలకు అండగా నిలిచి ఈరోజు తుఫాన్ ద్వారా ఏదైతే నష్టం జరిగిందో ఆ నష్ట నివారణకి అన్ని రకాలైనటువంటి చర్యలు చేపట్టడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మిచ్చాంగ్ తుఫాను కారణంగా మన కావగ నియోజకవర్గంలో అనేక చోట్ల కూడా ప్రజలకి, అదేవిధంగా రైతాంగానికి రాకపోకలకి ఇబ్బంది జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఈరోజు మన గౌరవనీయులు సోదరులు మరియు రాష్ట్ర అగ్రికల్చర్ మినిస్టర్ కాకాని గోవర్ధనంద్ గారు మన కావలి నియోజకవర్గానికి రావడం, ముఖ్యంగా ఈ దగదత్తి నుంచి అనేక గ్రామాలకి పోయే ప్రధాన రహదారి చెన్నూరు కావచ్చు, త్రివిధపాలుడు కావచ్చు, ధర్మవరం కావచ్చు
శ్రీరాంపురం ఇటన్నిటి పోయే ప్రధాన రహదారి ముఖ్యంగా రాకపోకలకి ప్రజలు వచ్చిపోయేదానికి కూడా లేకుండా కట్ అయిపోవటం, ముఖ్యంగా దానికి ప్రధాన కారణం కూడా ఇక్కడ పైడేగ మీద బ్రిడ్జి నిర్మాణం జరుగుతూ ఉంది. ఆ బ్రిడ్జి నిర్మాణం జరుగుతున్న సందర్భంలో ఇక్కడ గ్రావల్ రోడ్డు కూడా ఆ కనెక్టింగ్ రోడ్డు వేయాల్సి ఉంది. అది వేయనందువల్ల ఇక్కడ వాటర్ అత్యధికంగా వచ్చి ఈ రోడ్డు మార్గంలో పోయేదానికి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఇక్కడ పొగగానే కూడా ఈ వాటర్ డైవర్ట్ అయ్యి పొగల మీదగా పోవటం, నాగుమూలు మునిగిపోవటం ఇవన్నీ కూడా ఇవ్వచ్చు చూడటం జరిగింది. అదేవిధంగా మినిస్టర్ గారు వీటన్నింటినీ కూడా పరిశీలించిన మేట అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో కూడా చెప్పడం జరిగింది. ఎక్కడైనా పంట నష్టం జరిగినా, నాగుమూలు ఇదైనా, వాటికి సంబంధించి ఇత్తనాలు కానీ అవైనా ఇవ్వాల్సిందిగా కూడా ఆదేశించడం జరిగింది. అదేవిధంగా కావలి నియోజకవర్గంలో ముఖ్యంగా మత్స్యకార గ్రామాల్లో కూడా చాలా వరకు మత్స్యకారులు కొంతమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళని రిహాబిలిటేషన్ సెంటర్స్ కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా కావలి పట్టణంలో కూడా ప్రధానంగా ముఖ్యంగా పట్టణంలో అనేక స్తంభాలు నెలకొరిగాయి, చెట్లు నెలకొరిగాయి. దానివల్ల విద్యుత్ దాదాపు 24 గంటల నుంచి కరెంటు కూడా లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాటర్ సప్లై కూడా లేదు. వాటన్నిటిని కూడా ఇమీడియట్గా అధికారులకు కూడా ఆదేశించడం జరిగింది. ఇమీడియట్గా విద్యుత్ పునరుద్ధరించాలని ఆ చర్యలు తీసుకుంటా ఉన్నారు. చెట్లు కూడా ఎక్కడైతే పడిపోయినా వాటన్నింటి కూడా కట్ చేసి తీసేస్తే ప్రక్రియ ఇక్కడ జరుగుతూ ఉంది. అదేవిధంగా కొన్ని గ్రామాల్లో ఎక్కడైతే లో లెవెల్ ఏరియాస్ ఉన్నాయో అక్కడే హౌసెస్లోకి నిగిపోవడం జరిగింది. వాటన్నింటిని కూడా ఐడెంటిఫై చేస్తున్నారు అధికారులు. వారికి సహాయ కార్యక్రమాలు కూడా చేపడుతూ ఉన్నారు. వారిని రిహాబిలిటేషన్ సెంటర్స్కి తీసుకొచ్చి వారికి భోజన సదుపాయాలు కూడా కలెక్టర్ గారు మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా కూడా దగ్గర నుండి చూసుకుంటా ఉంది. ఇవన్నీ కూడా మొత్తం మీద జిల్లాలో ఈ తుఫాను వల్ల అనేక కాన్స్టిట్యున్సీస్లో కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండటం, మన మినిస్టర్ గోవర్ధన్ అన్నగారు వీటన్నింటినీ కూడా నిరంతరం పర్యవేక్షిస్తూ వాటన్నింటినీ కూడా చూడటం కూడా జరుగుతూ ఉంది. రాత్రికి నాకు 11 గంటలప్పుడు కూడా ఫోన్ చేసి కావగట్టుంది, కావలో ఎటువంటి ఇబ్బందిగానే ఉంటే అర్ధరాత్రిగా కాదు 1 గంటకైనా 2 గంటకైనా నాకు ఫోన్ చేయి ఇమీడియట్గా, ఏమన్నా సరే ఇమీడియట్గా ప్రజలకి ఎక్కడ కూడా ఇబ్బంది తగ్గకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రజలకి ఎక్కడ ఇబ్బంది ఉన్నా కూడా ఇమీడియట్గా మనం అందరం కూడా అటెండ్ అయ్యి వారికి సురక్షిత ప్రాంతానికి తగ్గించే విధంగా, అదేవిధంగా వారికి సహాయ కార్యక్రమాలు చేపట్టే విధంగా అన్నీ చూసుకోవాలని కూడా చెప్పడం నిజంగా చాలా సంతోషం. ఆ విధంగా ఈరోజు గోవర్ధన్ అన్నగారు కూడా మన కావలికి మీ చేయటం, అదేవిధంగా ఇక్కడ ఇచ్చుకోవటం, ఇది అయిన తర్వాత మరి మన విశ్వనాథరావుపేటలో ఎస్టీ కాలనీస్ అంతా కూడా వాటర్ వచ్చినాయి, అక్కడ పోయేసి వాళ్ళందరిని కూడా సురక్షిత ప్రాంతానికి తరలించినారు. అక్కడ ఆ రిహాబిలిటేషన్ సెంటర్ని కూడా చూసేసి తర్వాత అక్కడ సహాయ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆగడి వాటిని కూడా పర్యవేక్షిస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు ఇక్కడికి మినిస్టర్ గారు రావటం, అదేవిధంగా దామవరంలో మిరప వేస్తున్నారు కొన్ని ఎకరాలు, అది కూడా పంట నష్టం జరిగింది అని చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన వీడియోస్ కూడా మన మినిస్టర్ గారు గోవర్ధన్ గారికి చూపించడం జరిగింది. దాని మీద కూడా అధికారులని ఆదేశించడం నిజంగా చాలా సంతోషం. తప్పకుండా అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా వాటిని ఇమీడియట్గా పర్యవేక్షించి ఏ విధంగా నష్టపోయారు, ఏ విధంగా వారికి న్యాయం చేకూర్చాలి అనేది కూడా తప్పకుండా జరిగి. కాబట్టి ఈరోజు మనం అంతా కూడా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పేదల కోసం, రైతాంగం కోసం ఏ విధంగా పాటుపడుతున్నాడో మనం అంతా కూడా చూస్తున్నాం. ఇది పేదల ప్రభుత్వం, అనేక పథకాల ద్వారా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పేదలను ఆదుకుంటా ఉన్నాడు. అదేవిధంగా ఇతర విపత్కర పరిస్థితుల్లో నేచురల్ డిజాస్టర్ దీంట్లో కూడా వీటిలో ఇమీడియట్గా స్పందించి ముఖ్యమంత్రి గారు వాటి మీద చర్యలు తీసుకోవడం నిజంగా చాలా సంతోషం కూడా తెలియజేస్తూ ఈరోజు గోవర్ధన్ అన్న ఇక్కడ కావడం కూడా సంతోషం అని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. Thank you.
వెరీ గుడ్ ఇచ్చారు దీనికి పంచాయతీ సెక్రటరీ పెట్టి అందరూ వేడిగా తీసుకుంటే వాళ్ళకి మంచి మిగతా వందల పిల్లల పెళ్ళి ఇంకా నిద్రపోదా వాళ్ళు ఇచ్చినారా చెప్పాలి ఇచ్చినారు కాసు ఇచ్చినారా భోజనం మారే ఇస్తారు ఒక కేజీ ఉల్లగడ్డలు ఇస్తారు ఒక కేజీ ఎర్రగడ్డలు ఇస్తారు అంతేనా అందరికి అందుకని చెప్పి మరలా రేపు గుర్తుగా రెడీగా ఇవ్వమని చెప్పా నీది బాధ్యత చేసుకొచ్చి రేపే డిస్ట్రిబ్యూట్ చేసేసి వాళ్ళు వెళ్ళిపోయిన మ్యాన్ రేపు సాయంకాలం వెళ్ళిన లోపల ఇచ్చారు 25 కేజీలు బియ్యం కేజీ కందిపప్పు లీటర్ పామ్ ఆయిల్ కేజీ ఎర్రగడ్డలు కేజీ ఉల్లగడ్డలు మీరు కలిసి మీ వాయిస్ Thank you.